సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి వాట్సాప్ గ్రూపులు చాలా గ్రూప్స్ మన మొబైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు లేదా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా మనల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ గ్రూప్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అందులో వచ్చేటువంటి మెసేజ్లు ఏ రకంగా ఉన్నాయి అందులో డైలీ యాక్టివిటీస్ ఏముంటున్నాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించకపోతే ఆ గ్రూప్స్ ద్వారా మనం కటకటాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు తాజాగా అలాంటి అంశం ఒకటి బయటపడింది వాట్సాప్ గ్రూపుల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి ఒక ముఠాను పోలీసులు వెలికితీశారు సో ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇతరతర బెట్టింగ్స్ యాప్స్ ద్వారా కానీ వీటి వల్ల చాలామంది వాటికి వ్యసనమై బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు చూస్తున్నటువంటి సందర్భంగా దీనిని వాట్సాప్ యూనివర్సిటీ కూడా తీసుకువచ్చి అంటే వాట్సాప్ ద్వారా కూడా అంతకుముందు టెలిగ్రామ్కి సంబంధించిన వార్తలు మనం విన్నాం టెలిగ్రామ్లో గ్రూప్స్ క్రియేట్ చేసి అక్కడ లింక్స్ పెట్టి దాని ద్వారా చాలామందిని ఆ గ్రూప్స్లో యాడ్ చేసి ఈ బెట్టింగ్స్ కానీ ఇతరత్ర వాటన్నిటికి కూడా వాళ్ళందరినీ బానిసలుగా మార్చి వారి దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టేటువంటి సైబర్ క్రైమ్ కేటగాళ్ళు కూడా సైబర్ కేటగాలను కూడా చూసాం ఇప్పుడు తాజాగా వాట్సాప్కి ఇది తంతు మారింది వాట్సాప్లో లో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించిన వార్త కూడా చూద్దాం సో వాట్సాప్ గ్రూప్తో క్రికెట్ బెట్టింగ్ దందా క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను మధ్య మండలం టాస్క్ ఫోర్స్ సుల్తాన్ బజార్ పోలీసులు ఛేదించారు ఫంటర్ల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న ఎంజే మార్కెట్కు చెందిన కలెక్షన్ ఏజెంట్ వికాస్ జైన్ ను అరెస్ట్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవిఎస్ సుధీంద్ర సోమవారం తెలిపారు నగరానికి చెందిన విక్రమ్ సాగర్ మరికొందరు పందెలు కాస్తున్నారు గోవా తీసుకువెళ్ళి క్యాషినో ఆడిస్తున్నారు వివిధ రాష్ట్రాలలోని ఇరవై నుంచి ముప్పై ఐదు మందితో హైదరాబాద్ వికాస్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఎనిమిది లక్షల నగదు ఫోను బైక్ స్వాధీనం చేసుకున్నారు చూడండి ఒక క్రికెట్ బెట్టింగే కాదు ఈ గ్రూప్ ద్వారా గోవాలో నడిచేటువంటి క్యాషినోకి సంబంధించినటువంటి ఆ గేమ్స్లలో కూడా ఇన్వాల్వ్ చేస్తూ పూర్తిగా వారిని ఈ వాట్సాప్ వేదికగానే అందరినీ జమా చేస్తూ వారి అందరికీ వీటన్నిటినీ అలవాటు చేస్తూ బానిసలుగా మార్చు వారి మారుస్తూ వారి దగ్గర నుంచి డబ్బులను తీసుకొని ఈ యొక్క బెట్టింగ్లకు అడిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాక దీన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు సో ఆ ఫంటర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వికాస్ జైన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే టాస్క్ ఫోర్స్ పోర్సులు సో ఖచ్చితంగా ముఖ్యంగా యువకులు దీనికి ఎక్కువగా బానిసలు అవుతూ అట్రాక్ట్ అవుతూ తమ జీవితాలను ఈజీ మనీ కోసం నాశనం చేసుకుంటున్నటువంటి ఘటనలు చాలా చూస్తున్నాం కాబట్టి ఇలాంటి యాప్స్ కానీ బెట్టింగ్ జోలికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి అండ్ వాట్సాప్లలో కూడా ఇలాంటి ప్రేరేపితమైనటువంటి గ్రూప్స్ కానీ కొన్ని మెసేజెస్ కానీ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కాకండి మనిషిని ఆశ ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది ఎలాంటి పనినైనా చేయిస్తుంది అలాంటి ఆశకు లొంగకండి మీ విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి ఖచ్చితంగా వీటి పట్ల అలర్ట్లు అలర్ట్గా ఉండండి మీకు ఉన్నంత దాంతోనే హ్యాపీగా ఉండండి ఎక్కువ సంపాదించాలని లేదా ఎక్కువగా ఆశపడి ఉన్నది పోడగొట్టుకోవడమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి నిండు జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకునే పరిస్థితి తీసుకురాకండి చాలా ఘటనలు రోజు మనం చూస్తున్న నిత్యం జరుగుతున్నటువంటి ఘటనలు ఈ బెట్టింగ్స్ ద్వారానే కుటుంబాలు కుటుంబాలు ఒక్కరు కాదు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దుర్భర పరిస్థితికి ఇవి తీసుకువెళ్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్లో గ్రూప్స్ కానీ ఉన్నా కూడా వాటి దరిదాపులో కూడా వెళ్ళకండి ఏమైనా అనుమానాస్పదంగా మీకు వాట్సాప్లో మెసేజ్లు వచ్చినా గ్రూప్స్ ఉన్నా కూడా వెంటనే వాటిని బ్లాక్ చేయండి లేదా ఇంకా మీరు ముందడుగు వేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వీటికి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలిసినా కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెరుగైనటువంటి సమాజం కోసం ఒక ముందరుగు వేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి